ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భక్తులతో పోటెత్తిన తిరుమల గిరులు, భక్తుల సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం. ఘనంగా శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం, ఓరుగలులో భక్తుల భక్తి పరవశం. మహిళా ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు టీటీడీ ప్రాధాన్యం. తిరుపతి మహతిలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమం ప్రారంభం. కడపలో శ్రీ రాజరాజేశ్వరి దేవికి భక్తి నీరాజనం, విశాఖలో శ్రీ పద్మావతి దేవికి మంగళాభిషేకం. చెన్నైలో ముగిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు, ఆలయ ప్రాంగణంలో ఘనంగా శ్రీరామ పట్టాభిషేక వేడుకలు. తిరుమల గిరులు భక్తులతో పోటెత్తాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దర్శనార్థం అశేషంగా తరలివచ్చిన భక్తజనంతో సప్తగిరులు గోవిందుని నామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. పెరటాసి మాసం వారాంతపు వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. దర్శన సమయం 30 గంటలకు పైగా పడుతోంది. ఈ నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు నిండి వెలుపలకు వచ్చిన భక్తుల క్యూ లైన్లలో ఎప్పటికప్పుడు టీటీడీ చక్కని సమన్వయంతో సేవలను అందిస్తోంది. అన్న పానీయాలను, ఇతర మౌలిక వసతులను కల్పిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం నూతన టొయోటో కారు విరాళంగా అందింది. హర్ష టొయోటో మేనేజింగ్ డైరెక్టర్ ముప్పవరపు హర్షవర్ధన్ 19 లక్షల విలువైన ఈ నూతన వాహనాన్ని తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీఈఓ ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఓరుగల్లు నగరం శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవంతో ప్రకాశించింది. వరంగల్లోని చారిత్రక ప్రసిద్ధ శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయావరణలో స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం అత్యంత నయనానందకరంగా జరిగింది. చక్కని పూతోరణాల వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవాలను సంప్రదాయ అలంకరణలోకి లోతీర్చిన అర్చకులు వేదమంత్రాలు మంగళవాద్యాల నడుమ కన్నుల పండుగగా కళ్యాణం నిర్వహించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఎనలేని ప్రాధాన్యం కల్పిస్తూ ఎప్పటికప్పుడు వారి బాగోగులు సంక్షేమం కోసం పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు 3 రోజుల పాటు మహతి కళాక్షేత్రంలో క్యాన్సర్పై మహిళా ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్వేత ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని టీటీడీఈఓ ఏవీ ధర్మారెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. పదిహేను వందల మహిళా ఉద్యోగులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జేఈఓ సదా భార్గవి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ భూమా వెంగమ్మ, సినీ నటి లైఫ్ ఆఫ్ ఎవే ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గౌతమి, శ్వేత సంచాలకులు ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ, అందరికీ నమస్కారం. క్యాన్సర్ అవేర్నెస్ అనేది చాలా అవసరం. అవేర్నెస్ ఉంటే అర్లీ స్టేజెస్లోనే క్యాన్సర్ను మనం నివారించుకోవచ్చు. మహిళలకు ఏ క్యాన్సర్స్ బారిన ఎక్కువ పడతారు అనేది మొదటి అవగాహన. దాంట్లో 4 నుంచి 5 రకాల క్యాన్సర్స్ ఎక్కువగా మహిళలు వాటి బారిన పడుతూ ఉంటారు. క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. రెండవది అర్లీ డిటెక్షన్. ఒకవేళ క్యాన్సర్ వచ్చినా
దాన్ని మనం ఎలా డిటెక్ట్ చేసుకోవాలి అర్లీగా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మన ఆహార నియమాలు, ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి వెజిటేరియన్ ఫుడ్ తింటే మనం క్యాన్సర్ బారిన పడకుండా ఎస్పెషల్లీ కొలన్ క్యాన్సర్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ మధ్య క్యాన్సర్ ఇంక్రీజ్ చేయడానికి కారణం మనం తినేటువంటి ఆహారం, ఎక్కువగా ఈ వెస్టర్నైజ్డ్ ఫుడ్ మనం ఎక్కువగా తినడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఈ జంక్ ఫుడ్ అని, తర్వాత ఇంకా ఏవో ఇటువంటివన్నీ మనం తింటూ ఉంటాం. ఇటువంటి మనం ఆపేసి మన ఆయుర్వేదం, ఆయుర్వేదంలో ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఆహారాన్ని, ముఖ్యంగా ఈ శాకాహారం, అది మనం తీసుకుంటే ఈ క్యాన్సర్ను అరికట్టవచ్చు. ఇప్పుడు రైతులు పండించే పంటలు కూడా పెస్టిసైడ్స్, తర్వాత ఫర్టిలైజర్స్, ఈ రెండు యూజ్ చేసి పండించిన పంట వల్ల కూడా మనకు చాలా క్యాన్సర్స్ వస్తున్నాయి అని కూడా అధ్యయనంలో తేలింది. గోవును రక్షించుకుంటూ గో ఆధారిత వ్యవసాయంతో పండిన పంట తింటే 100% మనం క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు. అదేవిధంగా నాన్ వెజ్ మానేయటం, ఎస్పెషలీ యోగశాస్త్రం తీసుకుంటే యోగశాస్త్రంలో 5-6 భాగాలు ఉన్నాయి. హ్యూమన్ బాడీని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆహార నియమాలు ఎలా ఉండాలని 2వ చాప్టర్లో రాశాడు. 3వ చాప్టర్లో ఆహార నియమాలతో పాటు ఇంకా హెల్దీగా బాడీని పెట్టుకుంటూ ఏ జబ్బులు రాకుండా, ఇంక్లూడింగ్ క్యాన్సర్, ఏం చేయాలి అంటే ప్రాణాయామం, యోగా, సో ఇటువంటివన్నీ కూడా మనకు మన ప్రాచీన గ్రంథాల్లో మనకు లభిస్తాయి. యోగ శాస్త్రంలో చాలా అద్భుతంగా ఆహార నియమాలను ఇచ్చి ఒబిసిటీని తగ్గించేటువంటి మెథడ్స్ మనకు పతంజలి గారు ఇచ్చారు. దాంట్లో మీరు 10-15% పాటిస్తే మనకు మంచి ఆరోగ్యాన్ని మనం ఉంచుకోవచ్చు. మరొకసారి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు పీస్ హ్యాపీనెస్గా ఉంటూ హెల్త్ను అచీవ్ చేయండి. 2వది, మనకు ప్రాచీనంగా వస్తున్నటువంటి ఆర్ష సాంప్రదాయాలను మీరు పాటించడానికి ప్రయత్నించండి. యోగశాస్త్రాన్ని గురించి కంపల్సరిగా తెలుసుకోండి. గో ఆధారిత వ్యవసాయంతో వచ్చినటువంటి పంటలతో ధాన్యాన్ని తీసుకొని మీరు ఇంట్లో చేయటం మీరు ప్రారంభించండి. నాన్ వెజ్ను పూర్తిగా వదిలేయండి. దీంతో మీ హెల్త్ బాగుంటుంది అని చెప్పేసి నేను మీకు మరొకసారి తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఇవాళ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం మనం చేసుకోగలుగుతున్నాము అంటే టీటీడీలో మేనేజ్మెంట్ యొక్క ప్రత్యేక దృష్టి హెల్త్ పైన, ముఖ్యంగా మహిళల యొక్క ఆరోగ్యం పైన దృష్టి సారించిందని చెప్పుకోవడానికి నేను ఏమాత్రం సంకోచించట్లేదు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని అనుకుండే తడువు, ఎటువంటి కార్యక్రమం అయినా కానీ మీరు చెయ్యండి, మీ వెనకనే నేను ఉంటాను అని చెప్తున్న మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపవలసిందిగా కోరుకుంటున్నాను. సార్, వి రియల్లీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ వి రెస్పెక్ట్ యూ సార్ ఫర్ గివింగ్ సచ్ ఎ గుడ్ స్టాండ్ టు ద ఉమెన్ ఎంప్లాయీస్ ఇన్ టీటీడీ సార్. Now the day is about cancer awareness, sir. Cancer is the second leading cause of death. Ante idi anni maranalaki rendo karanamuga mana andram kuda gurtistunnamu. Deeni paina avagahana techukovadam anedi chaala atyanta mukhyamaina vishayamga manam grahistu deeni paina avagahana sadas anedi erpaat cheyadamlo ee maatram kuda manamu aalasyam cheyakoodadu ani uddesham toti need of the hour is to create awareness. ఒకటే స్లోగన్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న భావనతో మనం అందరం కూడా, క్యూర్ అంటే ఇట్స్ ఎ వెరీ లాంగ్ ప్రొసీజర్ వేర్ ఎవ్రీ క్యాన్సర్ పేషెంట్ ఈస్ అండర్గోయింగ్, సో దట్ ప్రివెన్షన్లో ఎంత భాగం, అవేర్నెస్లో ఎంత పెద్ద పీఠం వెయ్యాలా అన్న దానిపైన ఈ వర్క్షాప్ నడుస్తుంది సార్. ఇఫ్ యు సీ దిస్ మంత్ ఈస్ ఎస్పెషలీ టు క్రియేట్ అవేర్నెస్ ఆన్ బ్రెస్ట్ క్యాన్సర్ సార్, సో దట్ ఈ మంత్ని సెలెక్ట్ చేసుకోవడం, ఈ డేస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 3 రోజులు ప్రోగ్రాంలో గౌతమి గారి చేత తన యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్, వాట్ డ్రామా షీ హాజ్ అండర్గాన్, ఎలా తను బయటకు వచ్చారు, తన లైఫ్ స్టైల్ని, తన యొక్క ఎక్స్పీరియన్సెస్, అబ్జర్వేషన్స్ అబౌట్ ద క్యాన్సర్ డెవలప్మెంట్ ఎలా ఉండేది అనేది వారి యొక్క సందేశాన్ని కూడా మేము ఇవ్వబోతున్నాము. అలాగే
సిద్ధ ఆయుర్వేద అండ్ అదర్ వేదాస్ లో నిక్షిప్తమై ఉన్న ఈ క్యాన్సర్ గురించి అలాగే యోగా చేస్తే ఎటువంటి స్ట్రెస్ లేకుండా మనం ఎలా లైఫ్ స్టైల్ ని జీవించగలుగుతాము అన్న విషయంపైన ఇట్లా 3 రోజులు ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది సార్ ఇదంతా కూడా టిటిడి మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ వైపు అందులోను మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏవి ధర్మారెడ్డి గారిని ఎలా మనల్ని చూసుకుంటున్నారు తన కన్న బిడ్డల్లాగా ఎలా చూసుకుంటున్నారన్న చెప్పడానికి ఇవన్నీ నిదర్శనలు కాబట్టి మనం అందరం కూడా సార్కి ఒక వార్మ్ వెల్కమ్ చెప్తూ ఓం నమో వెంకటేశ్వర కడప ఆకుల వీధిలోని శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారు శాంత రూపంలో భక్తులను కటాక్షించారు 9 రోజుల పాటు దసరా ఉత్సవాలు ఆలయ ప్రాంగణంలో ముగిసిన సందర్భంగా అర్చకులు అమ్మవారికి ఊంజల సేవ నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని నవరత్న ఖచిత దివ్యాభరణాలు సుగంధభరిత పుష్పమాలలతో కన్నుల పండుగగా అలంకరించి ఊయలపై వేంచేపు చేశారు అనంతరం అమ్మవారికి పలు రకాల పిండి వంటలను నివేదించి భక్తులకు దర్శనం కల్పించారు श्री राज राजेश्वरी श्री कंठन हृदयेश्वरी श्री राज राजेश्वरी श्री कंठन हृदयेश्वरी कनुला रानी चूसे भाग्यानी बम्मा कनुला रानी चूसे भाग्यानी बम्मा విశాఖపట్నం ధర్మానగర్లోని పునాతన శ్రీ అలమేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆస్వేజ మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీవారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు ఆపై శ్రీ పద్మావతి అమ్మవారికి పంచామృతాలు పలు రకాల సుగంధభరిత ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు అనంతరం సర్వాంగ సుందరంగా హరిదేవేరిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల ఆస్వయజ ద్వాదశి శుక్రవారాన్ని పురస్కరించుకుని మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి అర్చకులు ముందుగా నిర్మాల్య విసర్జన జరిపి ఆపై జలాభిషేకం పంచామృతాభిషేకాలను నిర్వహించారు అనంతరం పూమాలలను స్వర్ణాభరణాలను అలంకరించారు ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ సుబుదేంద్ర తీర్థస్వామి బృందావనానికి మహామంగళ నీరాజనాలు అందజేశారు చిత్తూరు నగరంలోని మహిమాన్విత శక్తి దేవత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది శరన్నవరాత్రులు అనంతరం వచ్చిన తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని భక్తులు అమ్మవారికి పవిత్ర జలాలు పసుపు నీళ్లతో కలశాభిషేకాలను నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో సువాసినీలు సామూహిక కుంకుమార్చనలతో శ్రీ పొన్ని అమ్మవారిని సేవించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు కరీంనగర్ గోదాంగడ్డ శ్రీ దుర్గామాత ఆలయంలో అమ్మవారికి నిమ్మకాయ మాలలను అలంకరించి విశేషంగా ఆరాధనలు జరిపారు మహిళలు శుక్రవారం శుభవేళ శ్రీ దుర్గమ్మను భక్తిగా సేవించుకుని ఆలయ ఆవరణలో దీపారాధనలు నిర్వహించారు కడప బ్రాహ్మణ వీధిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నెలవైన రాఘవేంద్ర మఠంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి బృందావనానికి విశేషంగా పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు అనంతరం చక్కగా అలంకరణలు చేసి అర్చనలను జరిపారు
విశాఖపట్నం పోతిన మల్లయ్యపాలెంలోని శ్రీ బెబ్బేలమ్మ ఆలయంలో శుక్రవారం అభిషేకాలు మనోహరంగా జరిగాయి. మంగళస్వరూపిణి శ్రీ బెబ్బేలమ్మకు భక్తిగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవ నిర్వహించారు. అనంతరం సర్వమంగళ రూపంలో అమ్మవారిని కొలువు తీర్చి కుంకుమార్చనలతో సేవించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని ప్రారంభించి ఎందరో చిన్నారులకు పునర్జీవితాన్ని ప్రసాదిస్తోంది. ఇప్పటికే ఈ హాస్పిటల్లో తొలి ఏడాదిలోనే 700 మంది చిన్నారులకు అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే దేశంలోనే ప్రతిష్టాత్మకంగా చిన్నపిల్లల కోసం తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో టిటిడి శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మిస్తోంది. అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో 300 కోట్లతో 4 లక్షల చదరపడుగులతో 350 పడకలతో 7 అంతస్తులతో పేద చిన్నారుల కోసం ఈ హాస్పిటల్ని నిర్మించనున్నారు. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పీడియాట్రిక్, న్యూరాలజీ, కార్డియాలజీ, అంకాలజీ మొదలైన 15 స్పెషలైజ్డ్ విభాగాలు, మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ఐసీయు విభాగాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్ అంబులెన్స్ను కలిగి ఉండడం కూడా ఈ హాస్పిటల్లోని మరో ప్రత్యేకత. తిరుమల శ్రీవారి పాదాల చెంత ఏర్పాటు కానున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేద చిన్నారులకు శ్రీవారి అభయహస్తంగా నిలవనుంది. ఈ బృహత్తర కార్యంలో పాలు పంచుకునేందుకు టిటిడి భక్తులకు అవకాశం కల్పించింది. శ్రీ పద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి 1 కోటి రూపాయల విరాళాన్ని అందించిన దాతలకు, సంస్థలకు ఉదయాస్తమాన సేవా టికెట్లను కేటాయిస్తుంది. ఈ టికెట్లు పొందిన భక్తులు శనివారం నుండి గురువారం వరకు శ్రీవారి సుప్రభాత సేవ నుండి సహస్ర దీపాలంకరణ సేవ వరకు గల అపూర్వ సేవలలో ఏడాదిలో ఒకరోజు దాతతో కలిసి 6 పాల్గొనవచ్చు. వ్యక్తులకు 25 సంవత్సరాలు, సంస్థలకు 20 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. దాతలకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇతర వివరాలకు టిటిడి అధికారిక వెబ్సైట్ www.tirupatibalaji.ap.gov.in ను సంప్రదించవచ్చు. నిరుపేద చిన్నారులకు ఆపన్న హస్తాన్ని అందించండి, శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని టిటిడి సమాచార కేంద్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీరామచంద్రుని పట్టాభిషేక ఉత్సవం నయనానందకరంగా జరిగింది. ముందుగా శ్రీ పద్మావతి శ్రీనివాసులకు పూజలు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారిని, శ్రీ లక్ష్మణ స్వామివారిని, ఆంజనేయ స్వామివార్లను పుష్పశోభితంగా, సకలాభరణ భూషితంగా కొలువు తీర్చి షోడశోపచార క్రతువులను జరిపారు. అనంతరం అర్చకులు రాజాదిరాజుగా శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం సందర్భంగా విశేషంగా పూజలు జరిగాయి. భక్తులు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. గర్భాలయంలో సర్వమంగళ రూపిణిగా కొలువైన అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన అర్చకులు కుంకుమార్చనలతో అమ్మవారిని సేవించి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామంలో నిలవైన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆశ్వేజ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను సర్వాంగ సుందరంగా ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. భక్తులు జై శ్రీరామ నామస్మరణలు చేస్తూ రామచంద్రుని సేవలో తరించారు. రాముడి తడు
కరీంనగర్ బొమ్మకల్ రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో లక్ష కుంకుమార్చన జరిగింది. ఆశ్వేజ మాసం శుక్రవారం సందర్భంగా ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు కుంకుమార్చనలను నిర్వహించారు. మహిళలు భక్తి ప్రపత్తులతో కుంకుమార్చనలో పాలు పంచుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. జై వాసవి నామస్మరణలతో శ్రీకాళహస్తి పట్టణ వీధులు మారుమ్రోగాయి. పట్టణంలోని శ్రీ వాసవిదేవి ఆలయం నుండి పురవీధిలో అమ్మవారి ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అడుగడుగున హారతులు పట్టి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. మహానంది క్షేత్రంలో విజయదశమి పర్వదినం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో శాస్త్రోక్తంగా సమీవృక్ష పూజ జరిగింది. స్వామి అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి జమ్మి చెట్టు వద్ద కొలువు తీర్చారు. అనంతరం సమ్యవృక్షానికి స్వామి అమ్మవార్లకు విశేషంగా అర్చనాది కైంకర్యాలను జరిపి హారతులు అందజేశారు. చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో పార్వేట ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారు చేత విల్లంబులను ధరించి ఊరేగింపుగా పార్వేట మండపానికి విచ్చేశారు. అక్కడ అర్చకులు సమీవృక్ష పూజ నిర్వహించి పార్వేట ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. చిత్తూరులోని తోటపాళ్యంలో వేంచేసిన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి నగరోత్సవం కోలాహలంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని అమ్మవారి మూర్తిని చందనాలంకార శోభితంగా కొలువు తీర్చి కుంకుమార్చనలు నిర్వహించారు. ఆపై అమ్మవారి ఉత్సవ మూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి నగరోత్సవాన్ని వేడుకగా జరిపారు. నంద్యాల పట్టణంలోని పలు ఆలయాలలో సమీవృక్ష పూజ సంప్రదాయబద్ధంగా జరిగింది. నగరంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, సంజీవ్ నగర్ శ్రీ రామాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, అమ్మవారి శాలలో ముందుగా మూలవర్లకు ఉత్సవర్లకు పూజలు జరిగాయి. అనంతరం నగర శివార్లలోని జమ్మి చెట్టు వద్దకు ఆయా ఆలయాల నుండి ఉత్సవర్లను ఊరేగింపుగా తీసుకువచ్చి సమీ పూజ నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.